వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడు నికృష్ట ప్రాజెక్టులు చేసి 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. హజ్ యాత్రకు వెళ్లే హజీలకు అవసరమైన ప్రయాణపు వివరాలను తెలియజేసిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. దిగజారుడు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికిన మున్సిపల్ చైర్పర్సన్ మాభునిసా. నంద్యాల మిర్చి యార్డుకు రానున్న రోజుల్లో ప్రత్యేక స్థలం కేటాయించి అభివృద్ధి చేపడతామని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. అతి సాధారణ విద్యార్థులు అసాధారణ ఫలితాలను సాధించారని పేర్కొన్న ది గుడ్ డే పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ రసూల్ ఆజాద్. ఈ నెల 11వ తేదీ పద్మశాలియ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నంద్యాల జిల్లా జేసీకి వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. తిమ్మనాయనిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. బనగనపల్లె మండలం దద్దనాల చెరువు వద్ద రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు మృతి. తొంభై 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్న నికృష్ట రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడని ఎమ్మెల్సీ ఇషాక్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు చేపట్టిన పాదయాత్రలో 98 క్వాలిఫైడ్ డిఎస్సీ అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలను కల్పించడం జరిగిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. సోమవారం 98 డిఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు ఎమ్మెల్సీని కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషాకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేశారని, అందుకు ప్రత్యేకంగా సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగ నియామకం చేయకుండా నికృష్టపు రాజకీయాలను చేసి వారి జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. అయితే మనసున్న నాయకుడిగా వారి కష్టాలను, ఇబ్బందులను తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ నియామకాలను చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ఉద్యోగాలు పొందిన 98 డిఎస్సీ ఉద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి చేసిన సహాయానికి రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. డిఎస్సీ 98 వాళ్ళ సమస్య చాలా పాథెటికల్ స్టోరీ లెక్క అయిపోయింది. గత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాలిఫై అయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి క్వాలిఫై అయినాము అని చెప్పేసి అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళను త్రిశంకు స్వర్గంలో పెట్టేసి మిగతా డిఎస్సీలు నడిపి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళు ఎటు పారిపోకుండా వీళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్రలో భాగంగా వీళ్ళ కష్టాలు తెలుసుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, మీరు నష్టపోయినారు, మీరు అన్యాయమైనారు అని చెప్పేసి ఆ రోజు చెప్పినారు. ఆ మాట ప్రకారమే ఈరోజు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినందరికీ నేను మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా నష్టపరుస్తూ ఉన్నారనడానికి వీళ్ళే ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. 98లో వీళ్ళు ఉద్యోగానికి క్వాలిఫై అయినారు అంటే మినిమం అప్పుడు 25 నుంచి 30 సంవత్సరాలు వాళ్ళకు వయసు ఉంటుంది. ఈరోజు వాళ్ళకు మళ్ళీ వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేరారు. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు 58 సంవత్సరాలు కొంతమంది చనిపోయిన సంవత్సరాలు ఎంత నికృష్టంగా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నడానికి చంద్రబాబు నాయుడు గారి నికృష్టపు రాజకీయానికి వీళ్ళ జీవితాలే ఉదాహరణగా చెప్పొచ్చు. ఈరోజు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.
కాకపోతే వీళ్ళ వయసు ఈరోజు వరకు వాళ్ళు ఎన్ని కష్టాలు పడింటారు, ఎంత ఇబ్బందులు పడ్డారు, ఏ రకంగా ఉన్నారు. నేను వీళ్ళతో నాకెందుకంటే వాళ్ళ మీద ప్రేమ, ఎంత కష్టాలు పడి ఈ రకంగా ఉన్నారు. ఒక్కొక్కరిని అడిగితే మీరేం చేస్తూ ఉన్నారంటే ఒక్కొక్కరు బాధ చెల్లితే పాపం అమ్మలక్కలు కానీ వీళ్ళు కానీ బాధ అనిపిస్తుంది. సో నేను వీళ్ళకు ఖచ్చితంగా నా వంతు సాయం నేను ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి తిరగడము, మీ ద్వారా నేను బుత్స సత్యనారాయణ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అన్ని రకాలుగా గవర్నమెంట్లో ఉండే ప్రతి వ్యక్తి నిజంగా వీళ్ళు నష్టపోయినారు కాబట్టి వీళ్ళకందరికీ మేము సహాయం చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా సహాయం చేయడం అయితే జరిగింది. నాకు తెలిసి ఆ లిస్టు ప్రకారం అయితే పిలవడం జరుగుతూ ఉంది. కొంతమంది రాకపోవడము, వివిధ బిజినెస్లో కానీ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండకపోవడము, అట్లాంటి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. బేసిక్ పే 32,670 నిర్ణయించడం జరిగింది. సో వీళ్ళ సంతోషం ఇంత నష్టపోయిన వ్యక్తులకు ఇన్ని రకాలుగా మంచి చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, డిఎస్సీ 98 వాళ్ళందరి తరాల్లో ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ న్యాయం చేస్తా అని మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం గత సంవత్సరం జూన్ 17వ తేదీన మా ఉద్యోగాలకు సంబంధించిన ఫైల్ పైన సార్ సంతకం చేయడం జరిగింది. ఏప్రిల్ 12వ తారీఖున దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4072 మంది 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ సార్ గారికి, కారణమైనటువంటి మన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి హజ్ పవిత్రయాత్రకు వెళ్లే హజీలకు ప్రయాణానికి 3,08,000 రూపాయలు కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తెలిపారు. అయితే ఇందులో కొద్ది తేడాలపై, వచ్చిన వ్యత్యాసాలపై పూర్తి వివరణ ఇచ్చారు. ప్రభుత్వం రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఢిల్లీలో సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉమ్రా కంప్లీట్ చేయడం జరుగుతుంది జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. నేను ఆర్థికంగా ఉండే వాళ్ళందరికీ, ముస్లిం సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే ఒక్కసారైనా హజ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మాకు ఎన్నో రకాల ఇబ్బందులున్నా ఒక్కసారి అలా కరోనా కటాక్షాలు ఉంటే అన్ని ఇబ్బందుల నుంచి మనం బయటకు వస్తామని చెప్పేసి ప్రతి ముస్లిం సోదరుడు భావిస్తాడు. ఈ సంవత్సరము ఇంతకుముందు కరోనా పీరియడ్లో ఉన్నందువల్ల రష్ తక్కువ ఉండింది, ఈ రంజాన్ మాసంలో విపరీతమైన రష్తో ఉండింది. అయినా సౌదీ గవర్నమెంట్ అక్కడ అన్ని రకాల ఫెసిలిటీసు అన్నీ బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరము హాజీలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దాదాపు మనకు వీసాలు 2,300 దగ్గర వీసాలు రావడం జరిగింది. అన్ని రకాల ఫెసిలిటీస్తో విజయవాడ నుంచి హాజీలను పంపించడానికి ఏర్పాట్లు మనం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక చిన్న సమస్య కూడా జరిగింది, దాని గురించిగా వివరంగా చెప్పాలని చెప్పేసి నేను గతంలో దాదాపు 4,08,000 నుంచి 4,10,000 రూపాయలు ఒక్కొక్క హాజీకి ఖర్చుగా ఏర్పాటు చేయడం జరిగింది. పోయినసారి హజ్ యాత్రప్పుడు అల్లా దయవల నేను కూడా పోవడం జరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే వాళ్ళకు 385,000 రూపాయలు నిర్ణయం జరిగింది. సుమారుగా అంటే కొద్దిగా వేరియేషన్ లాస్ట్ వరకు కూడా జరుగుతుంది. ఒక చిన్న ఏం జరిగింది అంటే హైదరాబాద్ నుంచి పోయే వాళ్లకు 3,08,000 రూపాయలు ఉంది, దాదాపు 80,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే వాళ్లకు తేడా ఉందని చెప్పేసి హాజీలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎక్కువైంది అనడానికి నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మొదటిసారిగా ఇమ్మాగ్రేషన్ పాయింట్ మనకు రావడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జరిగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పెద్దది, జంబో ఫ్లైట్స్ ఉండడానికి వీలుంటుంది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే ఏరోనాటికల్ డిస్టెన్సు ఇవన్నీ బేరీజు వేసుకొని వాళ్ళు ఆ ప్రైస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ
ఏ గవర్నమెంట్ కానీ ఆ ప్రైస్ నిర్ణయించడం జరగదు. ఢిల్లీ లెవెల్లోనే అన్ని స్టేట్ల ప్రైసెస్ నిర్ణయించడం జరుగుతుంది. కొంతమందికి తెలియక కొంతమంది హాజీలు ఏపీ వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు, తెలంగాణ వాళ్ళు తక్కువ ప్రైస్ పెట్టారని చెప్తూ ఉన్నారు. అది సత్యదూరం. ప్రైస్ అనేది నిర్ణయించేది ఆ డిస్టెన్స్ను బట్టి దాని ప్రకారమే నిర్ణయిస్తారు. అయినా ఈరోజు మా హజ్ కమిటీ చైర్మన్ మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మాట్లాడి ఢిల్లీకి పోయి మినిస్టర్ గారికి కూడా సుమతి ఇరానీ మేడం దగ్గరికి కూడా ఈరోజు లేకుంటే రేపు ఆమె డేట్ తీసుకుని మాట్లాడి సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలవడం జరిగింది. ఆయన కూడా దీనికి స్పందించి అక్కడికి లెటర్ కూడా కరెస్పాండెన్స్ ఇచ్చేయడం జరుగుతుంది. రెండు మూడు రోజుల్లో అక్కడికి పోయి డిప్యూటీ సీఎం గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. లేదు అంటే ఏపీలో పోవాల్సిన వాళ్ళు ఏపీకి ఇస్తారు, ఏపీ నుంచి పోయే వాళ్ళకు హైదరాబాదు బెంగళూరు నుంచి పోవడానికి కూడా వెసులుబాటు ఇవ్వమని కూడా అడుగుతూ ఉన్నారు. మేము హాజీలకు సర్వీస్ చేయడానికి ఎప్పుడు ఉంటాము, మీరు ఆందోళన చెందాల్సిన పని లేదని మీ ద్వారా నేను అందరికీ తెలుపుతా ఉన్నాను. తనపై దిగుజారుడు రాజకీయాలు చేయడం తగదని అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రచార మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా మీడియాకు వివరణ ఇచ్చారు. ఆదివారం నంద్యాల పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం తాను ఇంటికి వెళ్లే సమయంలో ఫోన్ కాల్ వచ్చిందని, ఆ ఫోన్ కాల్లో తన తండ్రికి గాయాలయ్యాయని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సమాచారం వచ్చిందని, వచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన తాను హాస్పిటల్కి వెళ్లి తన తండ్రిని చూడటం జరిగిందని నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. అయితే తన తండ్రికి తగిలిన దెబ్బలకు సంబంధించి జరిగిన సంఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంఘటనలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేయరాదని, అవాస్తవాలను సమాచార మాధ్యమాల్లో ప్రసారం చేయడం సరికాదన్నారు. సాక్ష్యాధారాలతో నిరూపించాలని, అనవసర ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. నిన్న ఏదైతే న్యూస్ వచ్చిందో వాట్సాప్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, అవన్నీ అవాస్తవాలని చెప్పుకోవడానికి ఈరోజు మీడియా వాళ్ళ మిత్రులతో మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే మామూలుగా ఇది పొలిటికల్ కాదు కాబట్టి నేను దీని గురించి పెద్దగా ఆలోచించలేదు. మా ఫాదర్కి ఇన్సిడెంట్ జరిగింది, అది కాక వాళ్ళు కానీ బంధువులే కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటాను అనుకున్నారు. కానీ ఇది ఎట్లా అంటే రాజకీయంగా వెళ్ళిపోతుంది, అది కాక నాకు సంబంధం లేని విషయం కాబట్టి ఇది మీడియా వాళ్ళకు కానీ ముందు నందాలపట్నం ప్రజలకు ఎంతైనా తెలియాల్సింది కాబట్టి అది నా బాధ్యత కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా నందాలపట్ల ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే నిన్న మీ అందరికీ తెలుసు, మొత్తం న్యూస్లలో కానీ వచ్చింటుంది, మా ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే బస్ షెల్టర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్సీ గారి దగ్గర హజ్ కమిటీ గురించి ఏదో డిస్కస్ చేయాలని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడి మధ్యాహ్నం నేను ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపటి తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే మీ నాన్నకి దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో ఉన్నారని చెప్పి మాత్రమే చెప్పారు. నేను మా ఏదైతే నా కన్న తండ్రి, నేను చూసుకోవడానికి మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఏదో ఫోన్ చేశారు, మా అన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి మనుషుల్ని పంపించమని చెప్పారు అని మాట్లాడుతున్నారు. కాకపోతే కాల్ రికార్డ్ చెక్ చేసుకోండి, నాకు ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ రావడం జరగలేదు, నేను ఎవరిని పంపించలేదు. నేను మరీ అంత పొలిటికల్గా కానివ్వండి, ఒక అంత క్రిమినల్ బై బ్రెయిన్ కానీ మా వాళ్ళలో ఎవరికీ లేదు. ఎందుకనంటే అంత క్రిమినల్గా ఆలోచించాలి అని అంటే ఒకసారి మీరు ఫొటోస్ చూస్తే మా ఫాదర్ 61 ఇయర్స్ అండి, 61 సంవత్సరాలు మా నాన్నకి. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే మా నాన్ననే కారణము. అలాంటి మా నాన్నకి ఈరోజు ఇలా చూస్తే దెబ్బలు తగిలి అక్కడికే కొద్దిగా షవరింగ్ వచ్చి నేను కానీ ఇంట్లో ఫ్యామిలీగా ఉండే ఉమెన్ని, నేను అదే నేను మా ఫాదర్ని చూసుకోవడానికే సరిపోయింది తప్ప అక్కడ దాన్ని కానీ రాజకీయంగా వాడుకోవచ్చు లేదంటే ఇంకొక రకంగా వాడుకోవచ్చు అని ఆలోచించలేకపోయినాను. వాళ్ళు ఎక్కడ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఎక్కడ నేను ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళకి ఇబ్బంది పెడతాను అని వాళ్ళే క్రిమినల్గా ఆలోచించి ముందే అవాస్తవాలు నా మీద ఎలా అంటే అలా నేను లేని విషయాన్ని కానీ చూపెట్టడం జరిగింది. ఇంకొకటి విచిత్రం ఏమంటే మీడియాలో ఒక బుర్కా స్కార్ఫ్ వేసుకొని వాళ్ళ హస్బెండ్కి ఏదో జరిగిందని ఆమె గట్టిగా అడ్చుకుంటూ వెళ్తే అది చైర్పర్సన్ అని చూపించారండి. ఇప్పుడు నేను ఏదైతే స్కార్ఫ్ వేసుకున్నానో, ఏ బుర్కా వేసుకున్నానో, ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. కావాలంటే మీరు మన హాస్పిటల్లో వెళ్ళి
చూసుకోవచ్చు నేను గాని కనిపిస్తాను మా పాదాన్ని చూసేటప్పుడు గాని అక్కడ కుట్లు వేయించేటప్పుడు గాని నేను ఏడ్చేది గాని మొత్తం కనిపిస్తాయి కానీ ఎక్కడ నేను ఏదైతే మెరూన్ రెడ్ స్కార్ఫ్ ఉందో చూపిస్తున్నారో చైర్మన్ అని చెప్పి అదైతే నేను కాదండి అది ఖచ్చితంగా మీడియా వాళ్ళు కానీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే వాస్తవాలు ఏంటో గమనించండి నేను ఎలాంటిదానో గమనించండి దాన్ని మీరు వాస్తవాలు కానీ బయట పెట్టండి కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఏదైతే 10 కుట్లు అని చెప్పారో వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్ చూసుకోండి ఆ అబ్బాయికి చిన్న స్క్రాచ్ అది ఎవరైనా సరే గొల్లాట జరిగేటప్పుడు అవతల కానీ తగులుతుంది వాళ్ళు వాంటెడ్గా ఉన్నారు కాబట్టి మా ఫాదర్ కానివ్వండి ఇంకా బ్రదర్కి దెబ్బలు తగలడం జరిగింది కానీ ఒక చిన్న స్క్రాచ్ మాత్రమే పడింది ఒక గీతలాగా పడిందని ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అవే మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను అది కానీ గమనించలేదండి కాకపోతే నిన్న మీడియాలో రావడం వల్ల 10 కుట్లు అంటే నిజం ఏం జరిగిందని తెలుసుకోవాలి కాబట్టి నేను హాస్పిటల్ వాళ్ళని కానీ అడిగాను అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఏం జరగలేదని తెలిసింది ఎందుకంటే అందుకే వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదని చెప్పారు కానీ 10 కుట్లు అంటున్నారు కదా అని చెప్పి నేను ఒకసారి అడగడం జరిగింది లేదు జస్ట్ చిన్న గీతలాగా పడి ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగిందని చెప్పారు మా ఫాదర్కి 7 కుట్లు పడడం జరిగింది అనగాని మా పిన్ని కొడుకే కదా వాళ్ళు రేపు పొద్దున మాట్లాడతారులే అనే ధోరణిలోనే వెళ్ళినాను తప్ప ఎక్కడ దీన్ని పొలిటికల్గా ఆలోచించలేదు లేనిపోని దీన్ని కానీ రాజకీయం చేసి ఇలా చేయాలని చూస్తున్న వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మరీ అంత దిగజారి రాజకీయాలు అయితే నేను చేయను ఇంకొకటి దీనికి పార్టీలకు అసలు సంబంధమే లేదు వాళ్ళ సొంత విషయము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బిజినెస్ మ్యాటర్స్ నేను మా ఫాదర్ని చూడడానికే వెళ్ళాను తప్ప ఇంకొక విషయం దురుద్దేశం అయితే దీంట్లో లేదని నంద్యాల ప్రజలకు మొత్తానికి తెలియజేసుకుంటున్నాను ఏదో మార్కెట్ యార్డ్లో జరిగిందని చెప్తున్నాను నేను నిజంగానే మా అల్లాను అయితే నమ్ముతాను ఆ అల్లా సాక్షిగానే చెప్తున్నాను నేను అక్కడ స్పాట్లో కాదు ఆ సంఘటనలో కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు అది నాకు తెలుసు కానీ వాళ్ళు ఏదన్నా అట్లా ఉందని చెప్పి నిరూపించండి ఏదైనా సరే నేను దానికి సిద్ధంగా నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన రైతులు మిర్చి పంటను కొనుగోలు చేయడానికి గుంటూరు ప్రాంతానికి వెళ్లి ఎంతో వయ ప్రయాసలు కోర్చి దళారీలతో ఇబ్బందులు పడుతూ కష్ట నష్టాలు పడేవారని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం నంద్యాలలో మిర్చి యార్డును ఏర్పాటుకు అనుమతి ఇచ్చారన్నారు. లాంఛనంగా 2 మార్చి ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. 2 మార్చి నుండి మిర్చి యార్డు ప్రారంభమై నేటికి 2 నెలలు పూర్తి కావస్తుందని మిర్చి యార్డులో పంట కొనుగోలు తదితర సౌకర్యాలు విషయాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డును తనిఖీ చేయడం జరిగింది. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పిస్తూ పంట దిగుబడులను కొనుగోలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల రైతులకు నంద్యాలలో మిర్చి యార్డ్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. మిర్చి రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో నంద్యాల ప్రాంతంలో 50 నుండి 100 ఎకరాల ప్రాంతంలో మిర్చి మార్కెట్ యార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని అందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు తెలియజేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం నంద్యాల ఉన్న మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. రైతులకు గుంటూరు ప్రాంతంలో కొనుగోలు చేసే ధరలకే మిర్చిని అమ్ముతున్నారని రైతులకు వెంటనే నగదును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మేనేజర్ కల్పన తదితర సిబ్బంది పూర్తి స్థాయిలో మార్కెట్ యార్డ్ అభివృద్ధికి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మార్కెట్ యార్డ్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ చిమ్మ నాగన్న, మేనేజర్ కల్పన, అడ్మిన్ అబ్దుల్ రెహమాన్ సిబ్బంది పాల్గొన్నారు. మిర్చి యార్డ్ ఇక్కడికి రావడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నంద్యాల పర్యటనలో భాగంగా అందరికీ తెలిసిన విషయమే ఆరోజు ఓపెన్గా మాకు మిర్చి యార్డ్ అవసరము అని చెప్పేసి స్టేజ్ మీద అడగడం జరిగింది. అందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్గా ఇక్కడ మిర్చి యార్డు ఏర్పాటుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పడము, అందులో భాగంగా నంద్యాల ఎంపీ గౌరవనీయులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసి 100 ఎకరాలు మాకు మిర్చి యార్డుకు స్థలం కావాలి, సో దయచేసి మీరు 100 ఎకరాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పడము, అక్కడుండే ఆఫీసర్స్ను కలిసి 50 ఎకరాల వరకైతే ప్లాన్ చేసుకోండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ మిర్చి యార్డును
మార్కెట్ యాడ్ టెక్కే మార్కెట్ యాడ్ ఉంది స్టార్ట్ చేయడం లాంఛనంగా జరిగింది. భవిష్యత్తులో ఒక మంచి ప్లేస్ ఒక 50 ఏకర్స్ తీసుకొని అక్కడ పూర్తి స్థాయిలో మిర్చి యాడు కావాల్సినటువంటి అన్ని రకాలుగా స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలుసుకోవడానికి సంతోషం ఉంది. ఈరోజు ఇక్కడ ఉండే రైతులతో నేను మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఉండే ట్రేడర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. నిష్పక్షపాతంగా గుంటూరులో ఏం రేటు ఉందో ఆ రేటు కంటే ఈరోజు అయితే ఎక్కువ రేటే 210 ఎక్కువ రేటే ఈరోజు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇమ్మీడియట్గా రైతులకు క్యాష్ ఇస్తూ ఉన్నారు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏమంటే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా రైతు, అది కూడా ఆయన కూడా మిర్చి రైతే కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు ఆయనకు కూడా అవగాహనలు ఉన్నాయి కాబట్టి అన్ని నష్టాలు కష్టాలు దాని గురించి తెలుసు కాబట్టి ఆయన కూడా కంటిన్యూగా మిర్చి యార్డ్ సక్సెస్కు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తిరగడము అన్ని రకాల సహకారాలు చేసి రైతుకు నష్టపోకుండా డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో చేయడం జరిగింది. నాకు పూర్తి సంతోషకరంగా ఉంది. దీనికోసం ప్రయత్నం చేసినటువంటి మేడం గారికి, మా చైర్మన్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ముఖ్యంగా అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే మార్కెట్ యార్డుకు పర్మిషన్, మిర్చి యార్డుకు పర్మిషన్ ఇచ్చినందుకు నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకు కూడా నేను శుభాభినందనలు తెలుపుకుంటూ నా పూర్తి థ్యాంక్స్ టు సీఎం. 2వ తేదీ మిర్చి యార్డు ప్రారంభం చేశాం. ప్రారంభమైన తర్వాత మాకు ఇది ప్రారంభం దశలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. ఈ ఇబ్బందుల నుంచి కంటిన్యూగా మార్కెట్ అయితే సక్సెస్ అయింది, ఎందుకంటే 2 నెలలు పూర్తి అయింది కాబట్టి. ఈ 2 నెలల్లో కూడా మార్కెట్కి అయితే బాగా సరుకు రావడం జరిగింది, మంచి రేటు కూడా వచ్చింది. అదే ఈరోజు 210 రూపాయలు ఇక్కడ కొనుగోలు జరిగింది, గుంటూరులో కూడా 210 రూపాయలు పోయింది ఈరోజు మార్కెట్. ఈ విధంగా మార్కెట్ అయితే మంచి రేటు వస్తుంది కాబట్టి రైతులు కూడా చాలామంది ఆనందంగా వ్యక్తం చేశారు. దీనికి ప్రధానంగా ఎమ్మెల్యే గారు, తర్వాత ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే వాళ్ళ సహకారం మాకు ఉండడంలోనే ఈ మార్కెట్ యార్డు ముందుకుపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉన్నా కూడా మేము సరిచేస్తూ ముందుకు పోతున్నాం. కలెక్టర్ ప్రతిసారి ఎమ్మెల్యే గారు చెప్పారని ప్రతిసారి ఆయన కలెక్టర్ గుర్తు చేస్తూ సిపిఓ దాంట్లో సీఎం అస్యూరెన్స్లో ఏమేమి ఉన్నాయి పెండింగ్ అని అడుగుతారు. ఆ దాంట్లో రావడం వల్ల కలెక్టర్ గారు పిలిచి నన్ను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు నన్ను పిలిచి ప్రతిసారి అడగడం వల్ల మేడం సెక్రటరీ మేడము చైర్మన్ అదే టైం కరెక్ట్ చైర్మన్ కూడా రావడం వల్ల ఇది మార్కెట్ యార్డ్ బాగా సక్సెస్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు. మా మీకు తెలిసినదే విషయము, 2nd మార్చికి మిర్చి యార్డ్ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. అంటే రైతుల దగ్గర ఆల్మోస్ట్ పంట అయిపోవచ్చింది. ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఏ రోజు కూడా మార్కెట్కి రాకుండా వర్షాలు పడ్డా కూడా మా మిర్చి మార్కెట్ యార్డ్కి వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము అన్ని సౌకర్యాలు కల్పించాం రైతులందరికీ, మంచి గిట్టుబాటు ధర వస్తూ ఉంది కాబట్టి మంచి దిగుబడి ఇక్కడ బాగుంది. ఆ దిగుబడికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర కూడా బాగా ఉంది ఇక్కడ కాబట్టి రైతులు ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు అయిపో వస్తూ ఉంది వాళ్ళ దగ్గర పంట కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గింది. అయినా కూడా మనకి యార్డ్కి ఒక 700 నుంచి 1000 బస్తాల దాకా వస్తూ ఉంది. అంటే దగ్గర దగ్గర 450 క్వింటాల నుంచి 500 క్వింటాల దాకా మనకి ఇక్కడ మార్కెట్ యార్డ్కి మిర్చి సరుకు వస్తూ ఉంది. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల పట్టణంలోని ది గుడ్ డే హై స్కూల్ విద్యార్థులు అతి సాధారణ స్థాయి విద్యార్థులుగా ఉంటూ అసాధారణ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక పాఠశాలలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ అది సాధారణ స్థాయి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ డైరెక్టర్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అమీర్ ఖాన్, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.
మా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అనన్య సామాన్యమైనటువంటి పెద్దలను కనపరిచి 565 మార్కులతో ఫస్ట్ ప్లేస్ను సాధించడం జరిగింది. అదేవిధంగా 552 మార్కులతో ఉదయరావు, 550 మార్కులతో గౌస్, 506 మార్కులతో 500 పైగా మార్కులు 6 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అతి సామాన్యమైనటువంటి విద్యార్థులు అహర్నిశలు కష్టపడి రాత్రి మూలలు లక్ష్య సాధన కోసమై చాలా చక్కగా కష్టపడడం జరిగింది, ప్రణాళికాబద్ధంగా కష్టపడడం జరిగింది. ఆ కష్టాన్ని ఫలితమే ఈరోజు విద్యార్థులు సాధించినటువంటి విజయం అని చెప్పేసి ఈ విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటూ ఎక్సెసి ఫలితాలు విడుదలైనవి. దాంతో భాగంగా ఈరోజు పబ్ స్కూల్స్ 567 ఫస్ట్ మార్కులు సాధించడం జరిగింది. ఇప్పటి మాదిరి ప్రతి సంవత్సరం వచ్చే మాదిరి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే, ఉద్య స్కూల్లో 550 మార్కులు వచ్చినాయంటే మిగతా స్కూల్లో 590 మార్కులు వచ్చిన వార్తస్ మనం. ఎందుకంటే మనం చూస్తున్నాం చుట్టుపక్కల చాలా స్కూళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు ఉంటుంది, 595 వస్తుంటాయి, కానీ తర్వాత ఫర్దర్ వాళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళి చేరేటప్పుడు వాళ్ళ విషయం వేరు ఉంటుంది. ఇక్కడ 550 మార్కులు వచ్చినాయంటే ఆ పిల్లోడు భవిష్యత్తులో డాక్టర్ కానీ మంచి ఇంజనీర్ కానీ అవుతాడని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. దానికి ఎగ్జాంపుల్ నా పిల్లోడు నా కొడుకే నిన్న రాసిన నీట్ ఎగ్జామ్స్ సార్ దగ్గర చేసినాడు, సార్ శిష్యుడు మంచి మార్క్ సాధించడం జరిగింది, రేపు డాక్టర్ కాబోతున్నాడు. కాబట్టి గుడ్ స్కూల్ అనేది మార్క్ ఓరియంటెడ్ కాకుండా మంచి సబ్జెక్ట్తో చెప్తారు సార్, కాబట్టి ఫ్యూచర్ బాగుంటుంది. మీరు ఇంటర్లో భవిష్యత్తులో మీరు పాస్ అయినారంటే మీ భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ పట్టణంలోని శ్రీ భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో సంఘ కార్యనిర్వహణ సభ్యుల ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహం ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించడం జరుగుతుందని పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు భీమనపల్లి వెంకట సుబ్బయ్య, గాజుల శంకర్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ సభ్యులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పద్మశాలీయ సంఘంలో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ నగదు బహుమతులను ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రకటించిన 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో 10వ తరగతిలో 540కి పైగా మార్కులు సాధించిన వారికి, అలాగే ఇంటర్మీడియట్లో 900 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పద్మశాలీయ సంఘ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు స్థానిక శ్రీ భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు 10వ తరగతి నందు ఇంటర్మీడియట్ నందు అత్యధిక మార్కులు సాధించిన ఉన్నతమైన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం అనే ఒక నామకరణం చేసి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి. ముఖ్యంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం తరఫున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతూ ఈ నెల 25వ తేదీ లోపల వారు అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడాను నంద్యాల భద్రావతి భవనారాయణ స్వామి దేవాలయంలో ఆఫీసు నందు వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 540 మార్కులు 10th క్లాస్ విద్యార్థులకు, 900 మార్కులు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దాని ప్రకారంగా సంఘము ఏర్పాటు చేసిన నిబంధనల మేరకు వారు అన్ని పత్రాలు, ధృవీకరణ పత్రాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని చెప్పి ఆ సందర్భంలో దేవాలయానికి వచ్చి వారి తల్లిదండ్రులు, వారి స్నేహితులు, మిత్రమండలి అందరూ కూడా వచ్చి దేవాలయ ప్రాంగణంలో ఈ ప్రతిభా పట్టాభిషేకాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాము. 11/6/2023 తేదీ ఆదివారం ఉదయం 10:30 ప్రతిభకు పట్టాభిషేకం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కర్నూలు జిల్లా చేయుచున్న ఈ కార్యక్రమ ప్రతిభా పురస్కారానికి పట్టాభిషేకం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని అందరూ కూడా ఎవరు మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క వారి రిజల్ట్స్ పత్రాలను అన్నీ అందించి దీంట్లో ఈ బహుమతులు పొంది సంతోషంగా అందరూ ఈ యొక్క సదవకాశాన్ని విజయవంతం చేసే కోరుచున్నాను. గత సంవత్సరం మాదిరిగానే కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించి 10వ తరగతిలో 540 మార్కుల పైన, ఇంటర్మీడియట్లో 600 మార్కుల పైన సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా మెరిట్ ఆధారంగా
మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,500 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు, కన్సలేషన్ బహుమతిగా 2,000 రూపాయలు మరియు ప్రశంసాపత్రములు తర్వాత మెమెంటోలు అందిస్తున్నాము. కాబట్టి విద్యార్థుల యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 25/5/2023 లోపల వారి యొక్క మార్కుల జాబితాను మన కింద ఈ కరపత్రం తెలిపిన విధంగా అడ్రస్ తెలిపిన విధంగా వారికి పంపించి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంతికి ఏపీడబ్ల్యూజే నాయకులు వినతిపత్రం అందజేశారు. ఏపీడబ్ల్యూజే ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు విషయంలో కొంత వెసులుబాటును కల్పించాలని, ప్రస్తుతం ఉన్న జీవోలు ఉపసంహరించుకోవాలని, నిబంధనలు సడలించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని పలు సమస్యలు తెలియజేస్తూ వాటికి ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఖండే శ్యామ్ సుందర్లాల్, జనార్దన్ రెడ్డి, మధుబాబు, రమణారెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యంగా అక్రిడేషన్ విషయంలో ప్రభుత్వం విధించిన జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ జీవోలో ఉన్న ఏబీసీ సర్టిఫికేట్ అయితే మీ చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికేటు సర్క్యులేషన్ దానికి వాటన్నిటి నిబంధనలు ఉపసంహరించుకొని రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవి ఏర్పాటు చేయడం అనేది బాధాకరం. వాటిని ఉపసంహరించి జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో కూడా నిశాంతి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మేము ఇచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా వారు మాకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఇంత చేస్తున్న మాకు అక్రిడేషన్ లేకపోతే ఒక గుర్తింపు అనేది లేకుండా పోతుంది. ఎన్నో ప్రభుత్వ పథకాలు కూడా ఏదైనా ప్రభుత్వ పథకాలు జర్నలిస్టులకు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అవి రాని పరిస్థితి వచ్చే ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఈ ఉపసంహరించుకొని జర్నలిస్టుల సమస్యలను తీర్చాలని చెప్పి ఏపీడబ్ల్యూజే తరఫున మేము కోరుతున్నాం. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లా కమిటీ తరఫున ఈరోజు అక్యులేషన్ జారీ సంబంధించి నిబంధనలు ప్రభుత్వం విధించిన నిబంధనలను సడలించాలని కోరుతూ జేసీ నిశాంతి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా చిన్నపతికలకు 1+1 ప్రస్తుతం అక్రిడేషన్ జారీ చేస్తున్నారు, దాన్ని 1+4 ఇవ్వాలని కోరుతున్నాము. ఒక మీడియా రిపోర్టర్ ఎందుకు అక్రిడేషన్ అడుగుతాడంటే తనకు ఏదన్నా అవసరం వస్తే కనుక అక్రిడేషన్ మీద ప్రతిదానికి ఎలిజిబిలిటీ అవుతాడు. దాన్ని ప్రభుత్వం గమనించుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ఇవ్వాలా, ఈ నిబంధనలు సడలించి ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ఇచ్చి ప్రభుత్వము విలేకరులకు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విలేకరులు చాలామందికి అక్రిడేషన్ రాకపోవడం, దానివల్ల తలెత్తుతున్న సమస్యలను జేసీ మేడం గారికి వివరించడం జరిగింది. జర్నలిస్టుల విషయంలో ఎంతో సానుభూతి చూపాలి. ఆ రోజు జర్నలిస్టులు రాష్ట్ర ప్రభుత్వంకు మద్దతుగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎంతోమంది జర్నలిస్టులు తప్పించి ఆయనకు ఓటు వేయడం జరిగింది, ఆయన అధికారంలోకి రావాలని చూడడం జరిగింది. అయితే ఆ తర్వాత అక్రిడేషన్లు రాని జర్నలిస్టు ఆయనకు ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆయన సానుభూతితో స్పందించి అందరికీ జర్నలిస్టుకు అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్లు ఇవ్వాలని మేము కోరడం జరిగింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని తిమ్మనాయనిపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డికి గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి సంక్షేమ పథకాలు పుస్తకాన్ని లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో పలు కాలనీలకు చెందిన ప్రజలు విద్యుత్ సమస్యలను, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఆయన వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ప్రభుత్వమే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించి మెరుగైన సేవలను అందించే అవకాశం ఉందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అంబటి గురువురెడ్డి, పేరం సత్యనారాయణ రెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి, తహసీల్దారు ధోని ఆల్ఫ్రెడ్,
ఎంపీడీఓ సుబ్బారావు, గ్రామ వైసీపీ నాయకులు కుమార్, బాపూచి ఈశ్వర్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కొండయ్య, శేఖర్రెడ్డి, నాగిరెడ్డి, గురువురెడ్డి, సిద్ధంరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఈశ్వరయ్య, కృష్ణారెడ్డి, శివ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగనపల్లె మండలంలోని దద్దనాల చెరువు వద్ద రోడ్డు ప్రమాదం. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం. ఆర్టీసీ బస్ బైక్ను ఢీకొనగా బైక్పై వెళ్తున్న లక్ష్మీదేవి, మానస అనే ఇద్దరు తల్లి కూతుర్లు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుర్ఘటన విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతులు అలేబాదు తాండా వాసులుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడు నికృష్టపు రాజకీయాలు చేసి 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. హజ్ యాత్రకు వెళ్లే హజీలకు అవసరమైన ప్రయాణపు వివరాలను తెలియజేసిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. దిగజారుడు రాజకీయాలు చేయడం తగదని హితూ పలికిన మున్సిపల్ చైర్పర్సన్ మాభునిసా. నంద్యాల మిర్చి యార్డుకు రానున్న రోజుల్లో ప్రత్యేక స్థలం కేటాయించి అభివృద్ధి చేపడతామని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. అతి సాధారణ విద్యార్థులు అసాధారణ ఫలితాలను సాధించారని పేర్కొన్న ది గుడ్ డే పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ రసూల్ ఆజాద్. ఈ నెల 11వ తేదీ పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నంద్యాల జిల్లా జేసీకి వినతి పత్రం అందజేసిన ఏపీయుడబ్ల్యూజే నాయకులు. తిమ్మనాయనిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. బనగనపల్లె మండలం దద్దనాల చెరువు వద్ద రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.